సొంత ఇల్లు లేకపోవటంతో, కిరాయికి ఉంటున్న ఓ వ్యక్తి మరణించటంతో మూలవాగు వద్దనే రోడ్డుపైన టెంట్ వేసి అంత్యక్రియలు ఏర్పాటు చేసిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణం వాసవి నగర్ లో నివాసం ఉంటున్న సంఘశక్తి శ్రీనివాస్ ఓ ఇంటిలో తమ కుటుంబంతో కలిసి కిరాయికి ఉంటున్నారు. నందీశ్వర కాంప్లెక్స్ సమీపంలో మిర్చి బండి నడుపుకుంటున్న సంఘశక్తి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందటంతో ఇంటి యజమాని మృతదేహాన్ని తన ఇంటికి అనుమతించకపోవటంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు మూలవాగు వద్ద రోడ్డుపైనే టెంట్ వేసి అక్కడికే మృతదేహాన్ని తరలించారు. సొంత ఇల్లు కేవలం ఉండటానికే కాదు, మరణించిన తర్వాత కూడా సొంత ఇల్లు ప్రాధాన్యత ఎంతో ఉంటుందని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. అయితే వేములవాడలో నిర్మిస్తున్న వైకుంఠధామం త్వరగా పూర్తయితే ఇలాంటి బాధలు ఉండవని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉండగా సంఘశెట్టి శ్రీనివాస్ కుటుంబం నిరుపేద కుటుంబం కావటంతో మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం తమ వంతు సహాయంగా అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాసవ నగరు ఏరియా వ్యక్తి, ఆయన గత వారం 10 రోజుల నుంచి హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండు, గాంధీ హాస్పిటల్లో తీగుండి ఉంటుంది. అక్కడ కాకపోతే కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేర్పించడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఆరోగ్యశ్రీ కూడా రాసి పంపించడం జరిగింది. అయినా కానీ దురదృష్టం వల్ల ఆయన బ్రతకలేడు, చనిపోయడం జరిగింది. నిన్న నేను అనుభూతి వాళ్ళని తీసుకొచ్చారు సేవాన్ని. ఇక్కడ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి కిరాయి ఇంట్లలో ఉంటారు వాళ్ళు. కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మేము టెంట్ వేయించి వారు వచ్చే వరకు ఇక్కడ టెంట్ వేయించి వారి ఇక్కడ కార్యక్రమం మొత్తం మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి నిరుపేద కుటుంబం కాబట్టి మేమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటాను.